అందమైన మేము ఆమెది, అంతకంటే అందమైన పేరు. పేదరికంలో పుట్టింది అయినా నిత్యం మట్టితో చేను చెలకతో అనుబంధం వల్లేమో తొలకరి వర్షం తర్వాత భూమి నుంచి బయటికి వచ్చి వికసించే మొలకలలా కోమలమైన రూపం ఆమె సొంతం. జీవితంపై ఎన్ని కళలు కన్నదో కానీ మానవ మృగాలు వాటి అన్నిటినీ తుంచేశాయి. వెంటాడి వేటాడి ఆమెను బంధించాయి, గడ్డి పాదుల మాటకు తీసుకువెళ్లి అగాయిత్యం చేశాయి, వాళ్లను ప్రతిఘటించడంతో దారుణంగా హింసించాయి. అవును, ఇలాంటి సంఘటనలు నేరుగా చూడకపోయినా టీవీలో వార్తా పత్రికలలో తరచుగా చూస్తూనే ఉన్నాము. ప్రతి సంవత్సరం March 8th ప్రపంచ మహిళా దినోత్సవంగా జరుపుకుంటాము. అయినప్పటికీ మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకి పెరుగుతుండడం చూస్తున్నాము. చిన్నపిల్లల నుండి పెళ్లిడికి వచ్చిన అమ్మాయిల వరకు నేరాలు అత్యాచారాలు జరుగుతున్నాయి. 2019 దేశవ్యాప్తంగా 73,138 మంది పిల్లలు కనిపించకుండా పోయారు. వారిలో 71% మంది ఆడపిల్లలే అయితే వారిలో 15 నుండి 18 సంవత్సరాల వారు 78% మంది ఉన్నారు. ప్రజల మధ్య హెచ్చుతగ్గులు ఉండకూడదని రాజ్యాంగం ప్రాథమిక హక్కులను కల్పించినప్పటికీ ప్రజల మధ్య వివక్షతలు అసమానతలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రజల్ని కాపాడాల్సిన రాజకీయ నాయకులే క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. 2015 ఉత్తరప్రదేశ్లో ఉన్నావో అనే ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే ఒక అమ్మాయికి జాబ్ ఇప్పిస్తానని చెప్పి అత్యాచారం చేశాడు. అత్యాచారానికి గురైన అమ్మాయి ఒకరోజు జైల్లో ఉన్న తన బంధువును కలుసుకోవడానికి తన లాయర్ కుటుంబ సభ్యులతో వెళ్తున్న వాహనాన్ని నంబర్ ప్లేట్ లేని ట్రక్కుతో యాక్సిడెంట్ చేయించారు. इस आईटी जांच के लिए पहले उन्नाव गैंग ने पीड़ित ने बड़ा बयान दे दिया है. पीड़ित ने कहा है कि 2017 की है रात 8 बजे की, जब हमारे साथ रेप कर रहा था. सती सिंह पत्नी हरपाल सिंह निधि सिंह हमको नौकरी का जांचा देकर ले गई थी. हमारे साथ गलत रेप किया और हमको धमकाने लगे कि तुम्हारे पास हम पूरे परिवार को मार डालेंगे. आज हमारे पापा को इन सब तीनों लोगों ने मार डाला. अरे हम लोग ఇప్పుడు చెప్పబోయే స్టోరీ వింటే మహిళలపై అణిచివేత ఎంత దారుణంగా ఉందో మీకే అర్థమవుతుంది. 2017 #JusticeForSugaliPreeti ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కర్నూలు జిల్లాలోని లక్ష్మీ గార్డెన్స్ కు చెందిన ఎస్ రాజునాయక్, ఎస్ పార్వతీదేవి దంపతుల కుమార్తె సుగాలి ప్రీతి. ఈమె కర్నూలులోని కట్టమంజి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్లో 10th చదివేది. తర్వాత కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో పోస్ట్ మార్టం చేసిన తర్వాత బాలికను రేప్ చేసినట్లు నిర్ధారించారు. సామాన్యుల ఇల్లు, ఒక చిన్నపాటి ఉద్యోగం చేసుకునే తండ్రి, ఇంట్లో పనిచేసుకునే ఒక ఇల్లాలు, ఒక 14 కూతురు, ఒక రెసిడెన్షియల్ స్కూల్ కి పంపిస్తే కర్నూలులో అలాంటి ఫ్యాన్ కి ఉరేసుకొని అమ్మాయి అలా ఉంటే ఉరి ఎలా వేసుకుంటామండి మనం? ఎవరన్నా ఉరేసుకుంటే ఎలా వేసుకుంటారు? కింద కాళ్ళు ఆంతయ్య, గర్భసంచి నిండా వీర్యం ఉండి తల్లి చెప్తుంటే నా కన్నీళ్ళు వచ్చేసి బిడ్డ చనిపోతే ఒక సామాన్యురాలు లాయర్ అయిపోయింది. అంత ఆవేదన. ఆవిడ అంటుంది ఏంటి తెలుసా? నా బిడ్డ ప్రాణాలు పోయినాయి అన్న, కానీ వేరే ఆడబిడ్డల మానాలు కూడా పోతా ఉన్నాయి, ఎవరు చెప్పుకోవట్లేదు. నన్ను అసలు హ్యాండిక్యాప్ అని కూడా చూడకుండా నన్ను లోకల్ పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టారు రాత్రి 12 వరకు. ఒక ఆర్టీఐ పేపర్ మాకు ఇవ్వండి సార్ అంటే నో, వాట్ ఎవర్ వి హావ్ గివెన్ గెట్ అవుట్ ఫ్రమ్ మై ప్లేస్ అన్నాడు. ప్రతి ఒక్క మంత్రి దగ్గరికి వెళ్ళాం, ప్రతి ఒక్క ఎమ్మెల్యే దగ్గర ఉంది, ప్రతి ఒక్క ఆఫీస్ లో ఈ ఫైల్. ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా ఆయన మమ్మల్ని ఎప్పుడే కానీ పిలిచి కేసు గురించి అడిగింది లేదు ఇన్ని సంవత్సరాలకు కానీ. తర్వాత మేము వెళ్ళి ఏదైనా ఎవిడెన్సెస్ మా దగ్గర ఉన్న కలెక్షన్ ఇస్తే కూడా పోయి ఎవరికన్నా ఇచ్చుకోబొమ్మ నాకు అవసరం లేదు అనే ధోరణిలో ఆయన మాట్లాడుతూనే వచ్చారు. మఫ్తీలో చాలా మంది పోలీసులు మా ఇంటికి పంపించి కాంప్రమైజ్ కావాలి కేసు కని చెప్పిన కాలాలు చాలా ఉన్నాయి. మీ పాప ఇట్లనే డైరెక్ట్గా మీ కుంటి పిల్ల ఏమనుకుంటుందో ఏమో, నేను డైరెక్ట్గా మీకు చెప్తున్నాను, మీ పాపకే మీ పాప చనిపోయిందని ఒప్పుకోకుంటే నేను ఇంట్రాగేషన్ వేరే విధంగా చేస్తాననేది మేము డ్యూటీకి వెళ్ళిన తర్వాత మా పక్కింటి వాళ్ళకి ఆ మాటలు చెప్పడము, మా ఇంట్లో వాళ్ళని బెదిరించడము. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇచ్చిన లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం 2019 ఇండియాలో ఒక రోజుకి 88 రేప్ కేసులు నమోదవుతున్నాయట. అంటే ఒక సంవత్సరానికి సుమారు 32,033 అత్యాచార కేసులు నమోదవుతున్నాయని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నిర్ధారించింది. హిందుస్థాన్ టైమ్స్ లో ఇచ్చిన ఆర్టికల్ ప్రకారం ఒక్క ఢిల్లీలోనే ప్రతి 5 గంటల 10 నిమిషాలకి ఒక స్త్రీ అత్యాచారానికి గురవుతున్నారట. ఇలా హెరాస్మెంట్ కి,
అత్యాచారానికి పాల్పడుతున్న వారిలో అత్యధిక మంది వారి కుటుంబ సభ్యులు దగ్గర పరిచయం ఉన్నవారే ఎక్కువగా ఉన్నారు. ఇలాంటి వేధింపులు అత్యాచారాలను కంట్రోల్ చేయడానికి 2012 లో ఇండియన్ గవర్నమెంట్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ ఆఫెన్సెస్ యాక్ట్ ని అమలులోకి తెచ్చింది. చట్టాన్ని ప్రవేశపెట్టింది. కానీ పోక్సో చట్టం కింద నమోదవుతున్న కేసులలో సుమారు 3000 కేసుల దాకా సరైన ఎంక్వైరీస్ కూడా జరగడం లేదు. ప్రజలలో నైతిక విలువలు లేనప్పుడు ఎన్ని చట్టాలు ప్రవేశపెట్టినా అవి దేనికి పనికిరాకుండా పోతాయి. సమాజంలో చట్టాల కంటే సమూల మార్పులతోనే స్త్రీలపైన జరుగుతున్న హెరాస్మెంట్స్ అత్యాచారాలను అడ్డుకోవచ్చు. స్త్రీలకు రక్షణ పట్ల చట్టాల పట్ల అవగాహన కల్పించాలి. తమ హక్కుల కోసం పోరాడే ధైర్యాన్ని సహాయాన్ని కల్పించాలి. ఇప్పుడున్న జనరేషన్లో స్త్రీలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. అలాంటప్పుడు స్త్రీలకు కూడా వారి పెళ్లిళ్ల విషయంలో స్వేచ్ఛనివ్వాలి. చదువు వలన స్త్రీలకు సొంత ఆలోచనలను నిర్ణయాలను తీసుకునే అవకాశాన్ని కల్పించాలి. ప్రతి ఏటా మహిళా దినోత్సవం అంటే ప్లాస్టిక్ పువ్వులతో ఆర్భాటాల కోసం కాకుండా స్త్రీలు చేసిన పోరాటాలకు గుర్తింపుగా మహిళా దినోత్సవాన్ని జరుపుకోవాలి. దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడేస్ ఎపిసోడ్. మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.